மறுபடியும் இந்த மாலை வேளையில உங்கள் யாவரையும் ஆண்டவராகிய இயேசுவின் நாமத்தினாலே வாழ்த்தி அன்போடு வரவேற்கிறோம் மறுஒக்கசாரி மீ అందర్నే ప్రేమపూర్వక వందనములు తెలియజేయుచున్నాం ఒకలి సందిపదిల్ మిక్క మగిల్చి మిమ్మల్ని కలుసుకోవడం మాకు ఎంతో సంతోషంగా ఉన్నది కర్తరుకులు ఎప్పుడూ సంతోషమైరుంగల్ బైబిల్ ఇరుకు మరి దేవుని యొక్క వాక్యం మనకు ఏమని సెలవిస్తుందంటే ఎప్పుడూ దేవుళ్ళో సంతోషంగా ఉండమని చెప్తుంది ఎప్పుడూ సంతోషమా ఇరుకణం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి దేవుళ్ళో సత్తమా சொல்லுங்க ఆమేన్ హల్లెలూయా ప్రచన వందాలు పోరాట వందాలు ఎప్పుడూ సంతోషమా ఇరుకణం సమస్తల సోదరులు ఏ కార్యం వచ్చినా కూడా మనం ఎలా ఉండాలంటే సంతోషంతోనే ఉండాలి దేవుడి మార్గంలో బైబిల్లో యేసుక్రీస్తు తనడే జప వాళ్ళకి నాకు మున్మాదిరే వైతిరుకరార్ మరి పరిశుద్ధ గ్రంథములో దేవుని యొక్క ప్రార్థనా కార్యాలు మనకి అనేక కార్యాలు ఆయన చెప్పి ఉన్నాడు అన్న మార్కు 1:35 నా మొదలవుది వాసిక పోగరం మార్కిన్ పుస్తకం మొదలవుది అధికారం 35వ వసనతలే అవర్ అధికాలయில் இருட்டோடு எழுந்து புறப்பட்டு வண்ணாந்தரமான ஓரிடத்துக்கு போய் அங்கே ஜெபம் பண்ணினார் மார்க்கு புத்தகம் 1 அத்தியாயம்ல 35 வாக்கியம் இயேசு பிரபு మనకి ఈ విధంగా ఆయన చేసిన కార్యం మనకి బయలుపరుస్తున్నాడు ఆయన పెందలకడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్లి అక్కడ ప్రార్థన చేయుచుండును యేసుక్రీస్తు జనங்களோடு ஒரு பக்கம் இருந்தாலும் அதிகமாய் ஜெபத்திலே அவர் தன்னை அவர் செலவு பண்ணினார் ரெண்டு விதத்திலே பார்க்கிறோம் మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అనేక జనాల మధ్యలో ఆయన దేవుని యొక్క సేవ చేస్తున్నా కూడా ఆయన తన ఒక సొంతగా ఒక ఆయన ప్రార్థనలు అధికంగా గడిపాడు ఆయన తనిపడ జబో నమకు తేవై మనకు సొంతగా మనం వచ్చి ఒంటరి ప్రార్థన ఎక్కువ అవసరం కుటుంబమై జబికర జబం తేవై మరి కుటుంబంగా కూడి ప్రార్థించడం కూడా చాలా అవసరం సభయారాయ్ జబికర జబం తేవై దేవుని యొక్క సంఘంతో కూడి ప్రార్థించడం కూడా ఎంతో అవసరం ఉపవాసమై జబికర జబం తేవై మరి ఉపవాసంతో ఉండి ప్రార్థన చేసేది కూడా చాలా అవసరం తెరపిన్ వాసుల జబం తేవై మరి దేవుని యొక్క సన్నిధానంలో నుంచి ప్రార్థన చేయడం కూడా చాలా అవసరం జబం పలవిధమైన జబతే కొరితే వేదతలే சொல்லப்பட்டிருக்கிறது మరి దేవుని యొక్క వాక్యం మనకి అనేక ప్రార్థనల కొరకు మనకి నేర్పించి ఉన్నది యేసుక్రీస్తు సిలువకి పోవదకు మున్బదాగ తమడి శిష్యులకు జపిపదరికి అనేక కార్యాలు కట్టు కొడతా మరి ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన శిష్యులకి ఏ విధంగా ప్రార్థించాలో కూడా ఆయన నేర్పించి ఉన్నాడు ఆయన ఆన శిష్యులు ఎప్పుడూ అవర్గలు వంద జబతే అవర్గలు వాంజియై పన్నిదాగ బైబిల్ ఇల్ల మరి మన పరిశుద్ధ గ్రంథం అంతా గమనించినప్పుడు ఆయన ఒక శిష్యులు ఎక్కడ కూడా ప్రార్థనని ఇష్టపూర్వకంగా ఆయన అధికంగా వారు ప్రార్థించిన కార్యం మనకి ఎక్కడ కనబడదు ఎనివేదా అదన్ పిన్బదాగ యేసుక్రీస్తు పరలోక రాజ్యం చెంద పిన్బదాగ శిష్యులు அவர்கள் பரிசுத்த ஆவியின் அக்கினினாலே அதிகமாய் ஜெபிக்க ஆரம்பித்தார்கள் మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరలోక రాజ్యానికి ఎత్తబడిన తర్వాతే ఆయన ఒక శిష్యులు ఒక పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాతనే ప్రార్థనలు అధికంగా వాళ్ళు పాల్గొన్నారు యోహాను 17వ అధికారத்துல அதிகமான ஜெபத்தை குறித்து యేసుక్రీస్తు சொல்லி இருக்கிறார் మనకి యోహాను 17వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రార్థన కొరకు అనేక కార్యాలు మనకు వివరించి ఉన్నాయి మనం ఇనికి ఒక 5 కార్యతే పార్తి జెబిక పోగరం మన ఈ దినము ఒక 5 కార్యములు అందులో ఉన్నటువంటి కార్యము మనం తెలుసుకోబోతున్నాం యోహాను 17వ அதிகாரம் முதலாவது வசனம் வேதம் சொல்கிறது இயேசு இவைகளை சொன்னிய பின்பு தம்முடைய கண்களை வானத்துக்கு நேராக ஏறெடுத்து அப்படினு சொல்லியிருக்கு మరి యోహాను పుస్తకం 17వ అధ్యాయం మనకి దేవుని యొక్క ప్రార్థన గురించి మనకి అనేక కార్యాలు వివరిస్తుంది అదిలో మొదటి వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనును అవర్ వేళై వందదనే చెల్లి అవర్ పితావై నోకి జెబిక ఆరంభితార్ మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఒక సమయం వచ్చిందని చెప్పేసి ఆయన దేవుని ప్రభువైన తండ్రిని ఆయన చూసి చెప్తున్నాడు ఆయన మొదలవుది అవర్ సొన్న కార్యం 17:23వ వసనతలే నాగ పార్కురం ఒరుమే పాటిల్ అవర్గల్ తేరినవర్గలా ఇరుకుంబడికుం నీర్ ఎన్నై అనిపినదయం నీర్ ఎన్నై అన్బా ఇరుకరదు పోల అవర్గలిలం అన్బా ఇరుకరదయం ఉలగం అరియంబడికు నాన్ అవర్గలిలం నీర్ ఎనిలం ఇరుకుంబడి వేండికొల్గరేన్ ఎందార్ మొదటిగా మనం చూసినప్పుడు దేవుడు మనల్ని ప్రేమతో ఉండమన్నాడు ఒకరి ఎడల ఒకరు ప్రేమతో దేవుని యొక్క ప్రేమతో ఉండమని చెప్పాడు ఆయన మనం ఆ యోహాను 17వ అధ్యాయము 23వ వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణంగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితవనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారు కూడా ప్రేమించుతననియు లోకం తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చుతిని యేసు క్రీస్తు అదిలో సోల్డరు పితావోడు నాన్ అన్బా ఇరుందదు పోల నీంగలు అన్బా ఇరుక వేండుమెడిచిన యేసు క్రీస్తు తమ్ముడియ శిష్యులకు కట్టు కొడుకరార్ మరి ప్రభువైన యేసు క్రీస్తు ఇక్కడ ఈ వాక్యంలో మనం చూసినప్పుడు తండ్రి
ఆయన యేసు ప్రభు ఏ విధంగా ఒకరి ఎడల ఒకరు ప్రేమతో ఉన్నారో అదే విధంగా మనము దేవునితో కూడా ప్రేమతో ఒకరికొకరు కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఆయన శిష్యులకు ఆయన బోధిస్తున్నాడు. ఆయన తొడంది మీరు కీలుల వసనங்களை పార్పిటిడి చెన్నాల్ యోహాన్ 17 24 25 26 లలా சொல்லி இருக்கு. அதுதான் நீர் என்பாய் அறிந்தது போல நீர் என்னின் வைத்த அன்பு என்று சொல்லி அன்பை குறித்து அதிகமாய் சொல்லி இருக்கிறது. இயேசு கிறிஸ்து முதலாவது ஜெபத்தில் நமக்கு கற்று கொடுக்கிற காரியம் நாம் அன்பாய் இருக்க வேண்டும் என்று சொல்லி. మరి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆయన శిష్యులకి నేర్పించిన మొదటి కార్యం ఏంటంటే ఆయన ఒక ప్రేమ గురించి ఆయన నేర్పించాడు. ఆ కింద ఉన్నటువంటి 23 24 25 అధ్యాయాలు అన్ని ఆ వాక్యాలు అన్ని కూడా దేవుని యొక్క ప్రేమను ఎంతగానో వివరిస్తుంది. அவர் பிரதான கட்டளைகளை நமக்கு கொடுத்த ஒரு காரியம் உன்னை போல பிறனை நேசி என்று அவர் சொல்கிறார். மறு தேவடிச்சினட்டு ஆ ரெண்டு கட்டளை முதலாக வச்சினட்டு கட்டளை ఏంటంటే தேவుని ఆయన மனுஷని ఎదుట மனுஷులందరిని ప్రేమించడమే మొదటి కట్టలగా ఇచ్చాడు ఆయన. 1 యోహాను పుస్తకం 4వ అధ్యాయం 7 8 ఇవనమై சொல்கிறது. 1 యోహాను 4 7 8 లే మనం பார்க்கறோம். பிரியமானவர்களே ஒருவளுள் அன்பாய் இருக்கடவும். ஏனென்றால் அன்பு தேவனால் உண்டாயிருக்கிறது. அன்புள்ள எவனும் தேவனால் பிறந்து அவனை அறிந்திருக்கிறான். அன்பில்லாதவன் தேவனை அறியான், தேவன் அன்பாகவே இருக்கிறான். ఒకటి యోహాను పుస్తకం 4వ అధ్యాయంలో 7 8 వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము ఏలియనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడే అని దేవుని ఎరుగునుము. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. அன்பை குறித்து வேதம் சொல்கிறது. அன்புள்ளவன் தேவனால் பிறந்திருக்கிறான், அன்பில்லாதவன் தேவன் அறியான் என்று சொல்லி வேதத்திலே பார்க்கிறோம். మరి ఈ ప్రేమ కొరకు దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది. దేవుని యొక్క ప్రేమ మనలో లేకపోతే మనలో దేవుని యొక్క ప్రేమ లేదని చెప్తుంది. ஆண்டவர் வந்து நம்மளை நேசிக்கிறாரு. ஒருவேளை நம்ம ஆண்டவர் வந்து தெரிந்து கொள்ளலைன்னா பிரியமான தேவ பிள்ளை நாங்கள் எங்கேயோ கடந்திருப்போம். மறு தேவுடு மன எந்தகானோ பிரேமிஸ்தோடு ஆயின பிரேமனு பட்டி மனம் கூட ஆயின கிருப்பனை மனம் பொந்துக்கொள்ளுச்சுனோம். ஏசப்பா நமக்கு முக்கியமாக கற்றுக் கொடுக்கிற காரியம் அவர் அன்பை கொடுக்கிறார். మరి యేసు ప్రభు మనకు నేర్పించినటువంటి కార్యం ఏంటంటే ఆయన ప్రేమ గురించి నేర్పించిన కార్యం బట్టి ఎక్కువ అధికంగా ఉంది. యోహాను 3వ అధికారం 16వ వసనத்திலே వేదத்திலே நாங்கள் பார்க்கிறோம். தேவன் தம்முடைய வேறே பேரான குமாரனை விசுவாசிக்கிற எவனோ அவன் கெட்டு போகாமல் நித்திய ஜீவனை அடையும்படிக்கு அவரை தந்தருளி இவ்வளவாய் உலகத்தில் அன்பு கூர்ந்தார் என்று சொல்லி. మరి దేవుని యొక్క వాక్యము యోహాను 3వ అధ్యాయము 16వ వాక్యం మనకు ఈ విధంగా సెలవిస్తుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయన అనుగ్రహించును. ఒరువును కెట్టుపోగకూడదని చెల్లి వేదతలే అవర్ తెలివై సొలుగరా అవర్ నమ్మడతల అన్బు కోరుందారండి చెల్లి. మరి ఎవరో కూడా నశించిపోకుండా ప్రతి ఒక్కరిని కూడా బాగుండాలని ఒక చిత్తంతోనే మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ప్రేమతో మనకు వచ్చాడు. ఆయన நீங்கள் ரோமர் புஸ்தகம் 5வது அதிகாரம் 8வது வசனம். ரோமர் புஸ்தகம் 5வது அதிகாரம் 8வது வசனத்தில் வேதம் சொல்கிறது, நாம் பாவியாக இருக்கையில் கிறிஸ்து நமக்காக மரித்ததினாலே தேவன் நம்மில் வைத்த தமது அன்பை விளங்க பண்ணினார் என்று வேதம் சொல்கிறது. மறு தேவன் யொக்க வாக்கியமோ ரோமர் புஸ்தகமோ 5வது அச்சாயம்லோ 8వ వాక్యం మనకి ఏమి తెలుస్తుంది, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడపరుచున్నాడు, ఇట్లనగా మనం ఎక్కడో పాపులేమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయెను. ప్రియమైన దేవ పిల్లగే, యేసుక్రీస్తుడే ప్రధాన జపం. ఆండవర్ సొలుగర కార్యం నీంగ ఒరుతుర్కొరు అన్బా ఇర్క వేండుమండి చెల్లి దేవుని వెరుంబగరార్. హల్లెలూయా. మరి దేవుని యొక్క వాక్యం మనం ఎంత ఆలకించినా కూడా ఆ వాక్యం ద్వారా అనేకరితో మన ప్రేమతో ఉండాలి. இயேசு கிறிஸ்துவை நாம் சுந்தரிச்சகராக ஏற்றுக்கொண்ட பின்பதாக தேவ நம்மிடத்திலிருந்து நம் உள்ளத்திலிருந்து எதிர்பார்க்கிற காரியம் அன்பை வெளிப்படுத்த வேண்டும் என்று சொல்லி. மறு பிரபுவின் இயேசு கிறிஸ்து மன் தகர் எதிர் சூசே காரியம் ஏன்னா தேவன் யொக்க பிரேமனை எதிர் சூஸ்னாடு. ஆயன ரெண்டாவது இயேசு கிறிஸ்து அவர் ஜெபிக்கிறா நம்மை தீமையிலிருந்து அவர்கள் எல்லாவற்றுக்கும் விலைக்கு பாதுகாக்கும்படியாக இயேசு ஜெயிக்கிறார். மறு ரெண்டாவது காரியம் மனம் கவனிச்சப்படு మనకు ఏ కీడు రాకుండా మనల్ని ఆయన ప్రేమతో ఆ కీడులోంచి ఆయన తప్పించడానికి ఆయన ప్రార్థన మనకి నేర్పిస్తున్నాడు. ఆయన ఇన్నికి ఉలగం ముళదు కరోనా అప్పుడని భయంకరమైన కొల్లై నోయ్ పోయికొండ్రుకుంది. అది ఒక తీమియన కార్యం. అదిలందు దేవుని తమ్ముడి పిల్లగలే విలకి పాదుగాక వేండుమండి చెల్లి నాం జపిక వేండు. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కరోనా పరిస్థితుల్లో మరి ప్రపంచమంతా కూడా భూమి అంతా కూడా ఆ కరోనాతో నింపిపోయింది, ఆ వ్యాధితో. ఆయన ఆ కీడులోంచి కూడా దేవుడు మనల్ని తప్పించాడు. ఆయన నా జీవనోడు ఇరుపది దేవునుడి కృపై. హల్లెలూయా. మరి మనం జీవంతో ఉన్నది దేవుని యొక్క కృప. హల్లెలూయా. హల్లెలూయా.
யோவான் 17வது அதிகாரம் 15வது வசனம் வேதம் சொல்கிறது, நீர் அவர்களை உலகத்திலிருந்து எடுத்துக்கொள்ளும்படி நான் வேண்டிக் கொள்ளாமல் நீர் அவர்களை தீமை நின்று காக்கும்படி வேண்டிக் கொள்கிறேன் என்று வேதத்திலே இயேசு கிறிஸ்து ஜெபிக்கிறார். మరి 17 యోహాను 17 అధ్యాయంలో 15వ వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది, నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను ప్రార్థించటలేదు గాని దుష్టు నుండి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. ఉలగతిల ఇక్కడ తీమైలిருந்து எல்லா సీసర్గల్ విలకి పాదుగాకను యేసు జెబికరార్. మరి లోకములో ఉన్నటువంటి దుష్ట కార్యాల నుంచి దేవుడు మనల్ని తప్పించమని అడుగుతున్నాడు ఆయన. మీరు మీ కుటుంబతకగా, మీ పిల్లలకగా, మీ పెచ్చోరుకగా, మీ కడవర్ మనవి పిల్లలకగా మీరు తీమేందు రక్షిక వేండుమండి మీరు జెబిక వేండు. మరి మనం కూడా మనం చేయాల్సిన కార్యం ఏంటంటే, మన కుటుంబంలో ఎవరైనా ఇంకా దేవుని యొక్క రక్షణ పొందుకొని ఉండకపోతే గనక వారి కొరకు మనం ప్రార్థించాలి, దేవుని యొక్క కృప వారికి కలగాలని చెప్పి. దయచేసి కౌనింగ్ నమ్ముడి జపం ఆండవరే అవర్ అవర్ నమ్ముడి జపం అదువా ఇరుకొని ఎలా తీంగులకు ఎంగళి విలకి కాత్తుకొల్లమండి జపికను. మరి మనం ప్రతి దినము మనం చేసే ప్రార్థన ఏ విధంగా అంటే, ప్రతి ఒక్క కీడు నుంచి మమ్మల్ని తప్పించు తండ్రిని మనం ప్రార్థన చేయాలి దేవుడి దగ్గర. పలే ఏర్పాటు కాలంలో ఒండి నాలామతిలో సొల్లిరు యాబేస్ అవన్ దేవుని నోకి జపికరా తీంగి அதிகாரம் 13வது வசனம் தீமையிலிருந்தீர்களை ரட்சித்துக் கொள்ளும் ராஜ்யம் வல்லமை மகிமையும் என்றென்றைக்கும் உடையவில்லை, ஆமென் என்பதே. மத்தேயு புஸ்தகம் 6வது அத்தியாயம் 13வது வாக்கியம் மனக்கு ஈ விதங்க செலவிஸ்துந்தே, மம்மனு சோதனலோக்கு தேக்க துஷ்டு நின்று மம்மனு தப்பிஞ்சுமோ அனு அடுத்துந்த அக்கட காரியம். எவ்வளோ சோதனைகள் நமக்கு வருது, எவ்வளோ தீமைகள் வருது, அவைகளை விட்டு கர்த்த நம்மை விளக்கி இதுவரைக்கும் காத தேவனுக்கு நாம் நன்றி சொல்ல வேண்டும். మరి ఎన్ని శోధనలు, ఎన్నో సమస్యలు, వేదనలు అన్ని కలిగినా కూడా దేవుని యొక్క గొప్ప కృపతో బట్టి ఆయన మనల్ని తప్పిస్తున్నందుకు మనం ఏం చేయాలంటే, ఎప్పుడూ దేవునికి వందనములు చెల్లించుకునే వారిగా మనం ఉండాలి. పిశాసు నమ్మి తీమే చేయబడియాగ, నమ్మి విలతలుబడియాగ అనేక తిట్టగలు కొండు వందాలు కత్తర్ అవైలవట్టుకు నమ్మి విలకి కాక ఉన్మయులవరాయి ఇరుకరార్. మరి సాతాను మనల్ని ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు అది గురి చేసినా కూడా వాటన్నిటి నుంచి విడిపించడానికి దేవుడు ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన. 1 తెస్సలొనికీయర్ 5వ అధికారం 15వ వచనంలో వేదం సొల్గిరది, ఒరువును మట్టవునికు చేయం తీమికి తీమి చేయదబడి పారుంగల్ ఉంగలుకుల్ల మట్ర యావరుకులం ఎప్పుడు నన్మే చేయ నాడుంగల్ ఎండి వేదతలే నాంగల్ పార్కరోం. మరి దేవుని యొక్క వాక్యము 1 తెస్సలొనికీయర్ 5వ అధ్యాయము 15వ వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది, ఎవడును కీడునకు ప్రతికీడును ఎవనికైనను చేయకుండా చూచుకోండి, మీరు ఒకరి నెల ఒకడు మనుషులందరి ఎడల ఎల్లప్పుడూ మేలైన దాన్ని అనుసరించుచు నడుచుకొనడి. பிசாசு நம்மை தீமையிலிருந்து விளப்பண்படியாக நிறைய திட்டங்களை கொண்டு வருவான், ஆனாலும் கர்த்தர் அதிலிருந்து எல்லாவற்றுக்கும் விலக்கி பாதுகாக்க உண்மையிலவராய் இருக்கிறார். மரி சாத்தானே மனல எண்ணி ரகால శ్రమల నుంచి కీడుల నుంచి ముంచేల నుంచి వస్తుంది, కానీ ప్రభువుని యేసుక్రీస్తు ఆ కార్యాలన్నింటి నుంచి మనల్ని విడిపించడానికి దేవుడు ఆయన ఇష్టపడుతున్నాడు. ఆయన అప్పుడు జపికుంబోదు కూడా పిశాసుడే కన్నీలే యూదాస్ కార్యత్తి విలుందు విటానని చెల్లి వేదతలే పార్కరోం. మరి అంత యేసుక్రీస్తు అంత ఒక ప్రార్థన చేసినా కూడా మరి కూడన్నటువంటి శిష్యుడు ఆ ఇస్కరియోతు యూదా అనేటువంటి ఆ యూదా ఆ సాతాను చేతిలో బందీ అయిపోయాడు. ఉంగల్ జపము ఉంగ ఒవ్వరు నాళు ఉంగడి పిల్లలకా ఇరుకటం, ఉంగ కుటుంబత్తుకా ఇరుకటం, కణవరికాక మనవికాక నీ యారుకాక ஜெபித்தாலே இந்த ஜெபத்தை நீங்க சொல்லணும், ஆண்டவரே தீமையிலிருந்து என் குடும்பத்தை விலக்கி காத்துக்கொள்ளு, எங்க சபையை விலக்கி காத்துக்கொள்ளும்படி நீங்க ஜெபிக்கணும். మరి మనం కూడా మన గోడారంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆ కీడులోంచి ఏ విధమైన దుష్టక్రియలు మనల్ని అంటకుండా మన కుటుంబం కొరకు, మన ఇంట్లో ఎవరో ఒకరు ఇంకా దేవుని యొక్క రక్షణ పొందుకోలేనప్పుడు వారి కొరకు మనకి ఈ విధమైన ప్రార్థన మనం చేయాలి. ముదలవది అన్బా ఇరుక వేండి జబితా. మరి మొదటి కార్యం మనం చూసినప్పుడు ఆయన ఒక ప్రేమ కొరకు మనకు ప్రార్థన నేర్పించాడు. రెండవది అవర్ జపం తీమిలిండి విలకి కాత్తుకొల్లమడి ఆయన జబితా. మరి రెండవ కార్యము ఆ కీడులోంచి మనల్ని కాపాడే ప్రార్థన మనకు నేర్పించున్నాడు దేవుడు. యోవాన్ 17వ అధికారం 20వ వచనంలో విశ్వాసమై ఇరుకుమడి అవరు జపిக்கிறார். యోవాన్ 17:20ல நாங்கள் பார்க்கிறோம், நான் இவைகளுக்காக வேண்டிக் கொள்கிறதும் அல்லாமல் இவருடைய வார்த்தையினாலும் என்னை விசுவாசிக்கிறவர்களுக்காக வேண்டிக் கொள்கிறேன். மறு தேவனி ஒரு வாக்கியம் மனக்கு விதங்க செல்வஸ்துంది, யோவான் புத்தகம் 17வ அத்தியாயம் 20, మరియు నీవు నన్ను పంపితివని లోకం నమ్మినట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేను ఉన్నలాగన వారును మన యందు ఏకమై ఉండవలను. అవర్ విశ్వాసిక వేండుమెడి చెల్లి మూడవది అవర్ జపికరార్. మరి విశ్వాసం కొరకు ఆయన దేవుడి యొక్క ప్రార్థన చేస్తున్నాడు ఆయన తండ్రితో. ఆరంభతలే వరుంబోదు నాం నల్ల విశ్వాసమా ఇరుపోం, పోగ పోగ నమ్ముడి విశ్వాసం పిశాసు ఇళుతు విడువాం.
మరి దేవుని యొక్క రక్షణలోకి మనం కొత్తగా వచ్చినప్పుడు మంచి ఉత్సాహం ఉంటాం ఆ తర్వాత తర్వాత ఏమంటే ఆ ఉత్సాహం అంతా కూడా తగ్గిపోతుంటుంది நிறைய நேரங்கள் நமக்கு విశ్వాసத்திலே சோதனைகள் நிறைய நேரங்கள் வருகிறது మరి అనేక సమయాల్లో ఆ సాతాను శ్రమలు శోధనలు తీసుకొచ్చినప్పుడు మనం బలహీనమైపోతుంటాం లాజరు మరితు పోయినప్పుడు యేసుక్రీస్తు లాజరు మీద అన్బా ఇరుక அவர் சொன்ன ஒரே காரியம் విశ్వాసమాయిరే అని చెల్లి మరి ఆయన స్నేహితుడైనటువంటి యేసుప్రభు స్నేహితుడైనటువంటి లాజరు చనిపోయినప్పుడు కూడా అక్కడ ఉన్నటువంటి జనాలందరూ కూడా అవిశ్వాసంతో ఉన్నప్పుడు యేసుప్రభు మొదటగా చెప్పింది విశ్వాసంతో ఉండమని చెప్పాడు ఆయన நம்ம வாழ்க்கையில எல்லா போராட்டங்கள் வரும்போது சரி நம்ம வாழ்க்கையில எல்லா பிரச்சனைகள் வரும்போது சரி యేసుక్రీస్తు நம்மிடத்தில் சொல்லுகிற காரியம் நீங்கள் విశ్వాసமாயிருங்கள் అని చెల్లి మరి మన దగ్గర ఉన్నటువంటి కార్యాలను అన్ని కోల్పోయినప్పుడు కూడా మన విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు మన కార్యాలన్నీ నెరవేరుస్తాడు ఆయన విశ్వాసத்துல நாம் சோர்ந்து போகக்கூடாது கடுகள விசுவாசம் இருந்தால் இந்த உலகத்தை ஜெயிக்க முடியும் என்று வேதம் சொல்லுது మరి విశ్వాసంలో మనం తగ్గిపోకూడదు విశ్వాసంలో ఇంకా ఉరుదిగా పట్టుకొని కడుగు ఆ చిన్న ఒక ఆవగింజంత విశ్వాసం ఉంటే దేవుడు పెద్ద కార్యం చేయగలడు ఆయన మత్తయి 9వ అధికారத்திலே நாங்கள் பார்க்கிறோம் மத்தேயு 9:27 28 29லே நாங்கள் பார்க்கும்போது ஒரு ரெண்டு குருடர்கள் இயேசுவை நோக்கி வருகிறார்கள் மத்தேயு 9:27 இயேசு அவரிடம் புறகில் இரண்டு குருடர் அவர் பின்னே சென்று தாவீதின் குமாரனே எங்களுக்கு இரங்கும் என்று கூப்பிட்டார்கள் அவர் வீட்டிற்கு வந்த பின்பு அந்த குருடர் அவரிடத்தில் வந்தார்கள் இயேசு அவர்களை நோக்கி இதை செய்ய வல்லமை எனக்கு வல்லமை உண்டு நீ விசுவாசிக்கிறாய் என்று கேட்டார் அதற்கு அவர்கள் ஆம் விசுவாசிக்கிற ஆண்டவரே என்றார்கள் அப்பொழுது அவருடைய கண்களை அவர் தொட்டு உங்கள் விசுவாசத்தின்படி உங்களுக்கு ஆக கடவது என்றார் மத்தேயு புத்தகம் 9வது அத்தியாயத்திலே 27-28 வாக்கியம் நமக்கு இந்த விதமாக செல்வஸ்து இயேசு அக்கட இருந்து வெளிச்சுண்டగా இத்தர் குட்டிவாரு ஆயன வெண்ட வச்சி దావీదు కుమారుడా మమ్మను కనికరించమని కేకలు వేస్తరి ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎదుగు వచ్చిరి యేసు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నామని ప్రభువా అని చెప్పున్నారు ఇంక பாருங்க వేదతల నీ పార్పిని సోనా ఒవ్వొరు అద్భుతங்கள் నడపదకు ముందుగా ఒక విశ్వాసతే కురితి నాంగల్ పార్పం మరి ఇక్కడ కార్యం మనం చూసినప్పుడు యేసు ప్రభువుని నమ్మినటువంటి ఒక ఇద్దరు మనుషులు దేవుని ఏ విధంగా వారు విశ్వసించారో వారి కార్యం మనం ఇక్కడ చూడబోతున్నాం అంజప రెండు మీను పెరుగుబోదు కూడా కర్తర్ విశ్వాసతే శోధికరా మరి ఆ ఐదు చేపల రెండు రొట్టెలు పెట్టి కూడా అక్కడ దేవుడు గొప్ప కార్యం చేశాడు ఆయన వేదతలే నాంగల్ పార్కంబోదు 38 వరడంగల్ ఒరే ఇడతల పడకయా ఇరునవునికు కూడా కర్తర్ విశ్వాసతే శోధికరా మరి అదే విధంగా 38 సంవత్సరాల వ్యాధితో పడుకున్నటువంటి వ్యాధిగ్రస్తుడు కూడా దేవుడు అక్కడ ఆయన స్వస్థత పరిచాడు ఆయన ఒక వాల్కిల విశ్వాసం ఒకవేళ కడమేకగా ఇరుకుమంటి చూనాల ఆండవరాల అర్పద చేయ ముడియాదు మరి ఒకవేళ మన జీవితంలో విశ్వాసం అనేది కొంచెంగా ఉండిపోతే గనక ఏ అద్భుతం మనం చూడలేం உண்மையான விசுவாசம் நம்ம வாழ்க்கையில இருக்குன்னு சொன்னா எந்த காரியம் மரித்தாலும் பிழைப்பான் பைபிள் இருக்கு மன நிஜமான விசுவாசம் தேவன் యొక్క விசுவாசம் மல்லோ అంటే చనిపోయినా కూడా మనం జీవంతో ఉండగలం మనం அப்ப விசுவாசம் நமக்குள்ள ஆண்டருக்குள்ள வர 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 குறைய கூடாது சபைக்கு வர 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 நம்முடைய வாழ்க்கையில அதிகமாய் விசுவாசிக்க வேண்டும் மன மல்லோ ఉన్నటువంటి விசுவாசம் தேவன் యొక్క మందిరానికి అధికంగా మనం వస్తున్నప్పుడు ఆ విశ్వాసం ఇంకా మనం పెంపొందించుకోవాలం పెంచుకొనిరుது మాత్రం విశ్వాసం అల్ల కడకవిటాలం యేసువై நாம் கடைசி வரைக்கும் உறுதியா நம்புவ దాని విశ్వాసం మరి దేవుని దగ్గర మందిరానికి వచ్చి దేవుడి దగ్గర అద్భుతములు సాక్ష్యాలు పొందుకోవడం మాత్రమే కాదు పొందకపోయినా కూడా దేవుని యొక్క మీద విశ్వాసం మన అధికంగా ఉండాలి ఒరుమురు యేసుప్రభువు నమ పిడిచిటన్నా కడైసి వరకు అవర్ ఎనకు పోదు అబడిని చెల్లి నమ అవర్ నంబను అదిదా విశ్వాసం మరి ఒక్కసారి మనం దేవుని మనం వెంబడించినప్పుడు అది చివరి వరకు జీవం ఉన్నంత వరకు కూడా దేవుని మనం వెంబడించాలి హల్లెలూయా హల్లెలూయా 1 యోహాను పుస్తకం 4వ అధికారం 4వ వచనంలో వేదం చెల్లుగరుది 1 యోహాను పుస్తకం 4వ అధికారం 5వ అధికారం 4వ వచనం 1 యోహాను 5వ అధికారం 4వ వచనం దేవునాల్ పరపదలం ఉలగతే జైకుం నమ్ముడి విశ్వాసమే ఉలగతే జైకర జయం 1 యోహాను పుస్తకము 5వ అధ్యాయము 4వ వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది దేవుని మూలముగా పుట్టిన వారమందరము లోకమును జయించుదురు లోకము జయించిన విజయము మన విజయమే మన విశ్వాసమే విశ్వాసమై ఇరుకిర పిల్లంగ దేవునాల్ పరకర పిల్లగలా ఇరుపాంగ మరి విశ్వాసంతో మనం ఎంత అధికంగా ఉన్నామో ఆ విశ్వాసంతో ఉన్నవారు దేవుని ద్వారా పుట్టిన బిడ్డలుగా అక్కడ బైబిల్ వ్రాసింది నమ్ముకుల్ల ఇరుకిర విశ్వాసం దా నమ్ముకుల్ల అర్పత కొండువరం మరి మనలో ఉన్నటువంటి విశ్వాసం ఎంత అధికంగా ఉందో దాని బట్టి మనకు అద్భుతంలో మనం పొందుకోగలము నింగ వేదతలే పార్కంబోదు నింగ నినైపదర్కు వేండికొల్లరుకు మిగుం అధికమై నమ్ముకుల్ల క్రియేసగర వల్లమైనబడి నడకుమం మరి దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది నువ్వు అనుకున్న నువ్వు అడుగుటకంటే అడుగుటకంటే ఊహించువాటికంటే కూడా అధికంగా దేవుడు చేయగలుగుతున్నాడు ఆయన విశ్వాసితవలే భాగ్యవది కర్తలాల్ చెల్లబడి నెరవేరిన బైబిల్ ఇరుకు మరి దేవుని యొక్క వాక్యము విశ్వసించిన వాళ్ళు భాగ్యవంతులు వారికి దేవుడు వాళ్ళ అన్ని కార్యములు కూడా పొందుకోగలరని చెప్పి దేవుని వాక్యం వాక్యలే ఇన్నం కర్తర్ విశ్వాసది అధికరిక కర్తర్ కృపై చేయవారా హల్లెలూయా మరి మన జీవితంలో ఎప్పుడు విశ్వాసానికి మనం ఎప్పుడు చోటు ఇవ్వాలి 4వది యేసుక్రీస్తు
அவர்களை சீசருக்கு ஜெபிக்கும்படியாய் சொன்னது நீங்கள் எப்பொழுதும் சந்தோஷமாய் இருக்க வேண்டும் என்று சொல்லி அவர் ஜெபத்திலே கற்றுக் கொடுக்கிறார் మరి నాలుగో కార్యమను చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని ఎప్పుడు సంతోషం కొడమని చెప్తున్నాడు ఆయన యోహాను 17వ అధికారం 13వ వచనం యోహాను 17:13 ఇప్పుడు నేను ఉమ్మడతకు వరుగరేన్ అవర్గల్ ఎన్ సంతోషతే నిరేవాయ అరయింబడి ఉలగతిలిర్కే విలుకగా సొల్గరేన్ యోహాను పుస్తకం 17వ అధ్యాయము 13వ వాక్యం మనకి ఈ విధంగా తెలుస్తుంది ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చి ఉన్నాను నా సంతోషము వారి యందు పరిపూర్ణమను మగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను ఒక మనిదరుడే వాక్యలే సంతోషం నిరేవాన సంతోషమై మారవేండి అదదాన్ దేవుని విరుముగరార్ మరి ప్రతి ఒక్క మనిషిలో కూడా ఉన్నటువంటి ఆ సంతోషము దేవునిలో మనం పెంపొందించుకోవాలి బైబిల్ సెలవుకు ungal dukkam santoshamai maarumendu vedam solugirade మరి పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది మీ దుఃఖ దినములో సంతోషంగా మారుస్తుందని చెప్తున్నాడు దేవుడు ఉలోగమో సంతోషపడు మీరులో అలుగు పులవీర్గల్ ఆనాల్ ungal dukkam santoshamai maarum kaala varum మరి దుఃఖపడే వారితో దుఃఖపడాలి సంతోషపడే సమయంలో సంతోషంగా ఉండాలి అప్పుడు దుఃఖపడిన దినాలన్నీ కూడా సంతోషంగా దేవుడు మారుస్తాడు ఆయన కడీసి వరకం కర్తర్ ఉంగలే ఇంద అలుగయిలే కొండు పోగ మాట్టా అంద అలుగయిన్ పళ్ళతాకే కర్తర్ మార్చువా మీరు సంతోషమై ఇరుకుమడియాన సూళ్ళలే తరువార్ మరి చివరి వరకు కూడా మనకు ఉన్నటువంటి ఆ దుఃఖాలు ఆ కష్టాలు మాత్రమే మిగిలిపోవు దేవుడు ఖచ్చితంగా దినాలన్నీ కూడా సంతోషంగా మార్చే దేవుడు ఆయన మీరు సంతోషపడి కలిగురుంగల్ ఉంగల్ బలన్ పరలోకతలే మిగుదియై ఇరుకుందని యేసు జెబిక కట్టు కొడతార్ మరి దేవుని యొక్క సంతోషంలో ఆనందంతో ఉన్నప్పుడు పరలోక రాజ్యంలో దేవుడు మన కొరకు సిద్ధపరిచిన అన్ని కూడా మనం నెరవేర్చుకోగలము ఫిలిప్పీయుల పుస్తక 4వ అధికారం 4వ వచనంలో కర్తరుకుల్ ఎప్పుడూ సంతోషమాయిరుంగల్ సంతోషమాయిరుంగల్ మరుబడి నేను ఉంగలకు సొల్గరేన్ అంటే పరిశుద్ధ పౌల్ ఫిలిప్పి సభకి అవర్ ఎళుదుగరార్ మరి ఫిలిప్పీయుల పుస్తకం 4వ అధ్యాయం 4వ వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎప్పుడూ నీకు సంతోషమాయిరుకొనుని చెల్లి దాని దేవుని విరుముగరార్ మరి ఎప్పుడూ కూడా మనం దేవునిలో సంతోషం ఉండడానికి దేవుడు మనల్ని ఇష్టపడుతున్నాడు ఆయన కౌనింగ పిశాసు நம்முடைய సమాధానத்தை கெடுக்கும்படியாக अनेक சூழ்நிலை கொண்டு வருவா ஆனால் ஆண்டவர் சொல்லுகிற உலக கொடுக்கிற சமாதானத்தை சந்தோஷத்தையும் என் இயேசு நமக்கு தந்திருக்கிறார் ஹalleluya మరి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది మరి సాతాను మనకు ఉన్నటువంటి అనేక సంతోషాల్లో అది మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అది సంతోషంగా ఉండనివ్వదు దానికి ఇష్టమేంటంటే మనం ఏడుస్తూ ఉండాలి కానీ దేవుడు ఆయన ఒక వాక్యంతో మనల్ని బలపరుస్తున్నాడు ఎప్పుడు సంతోషంగా ఉండమని చెప్తున్నాడు ఆయన హల్లెలూయా హల్లెలూయా యోహాను 16వ అధికారం 24వ వచనంలో వేదం చెల్లుగరుదు యోహాను 16:24 మీరు ఇదివరకుం ఏ నామతనాలే ఒன்று கேட்கவில்லை கேளுங்கள் அப்பொழுது உங்கள் சந்தோஷம் நிறைவாயிருக்கும்படி பெற்றுக்கொள்வீர்கள் యోహాను పుస్తకము 6 16వ అధ్యాయములో 24వ వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది ఇదివరకు మీరేమియు నా పేరట అడగలేదు మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును కౌనింగ ఆండో నాకు சொல்லுகிற కార్యం నిరేవాన సంతోషத்தை நீங்கள் பெற்றுக்கொள்வீர்கள் మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది పరిపూర్ణమైన సంతోషం దేవుడు మనకి ఇస్తాడంట ఆయన ఒక వాక్యంలో దేవుని சொல்லுகிற ஒரே ஒரு కార్యం நீங்க ఆండోరుకుల్ల ఎప్పుడూ సంతోషమా ఇరుకొని చెల్లిదన్ దేవుని விரும்புகிறார் మరి దేవుని యొక్క ఇష్టం ఏంటంటే మన జీవితంలో ఆయన ఒక సంతోషమైన కార్యము ఆయనను మనం ప్రేమించినప్పుడు ఆయన అధికమైన సంతోషం మనకి ఇచ్చే దేవుడు అన్నాడు ఆయన బలలచేరున మనం సంతోషమా ఇరుక முடியாது ఎంతో మనకు విస్తారమైన ధనం ఉన్నా కూడా మనం సంతోషంగా ఉండడానికి అవదు 100 సవర్ నగర్ 200 సవర్ నగర్ ఉన్నా మనం సంతోషమా ఇరుక முடியாது మరి 100 సవర్ 100 తులాల బంగారం మన దగ్గర ఉన్నా కూడా అంత సంతోషం మనలో ఉండదు ఎనీవే உலகத்தில் இருக்கிற பொருட்களோ உலகத்தில் இருக்கிற காரியங்களோ நமக்கு சந்தோஷத்தை கொடுக்காது என் இயேசு கிறிஸ்து ஒருவரே தவிர மரி லோகாலோ நா பங்களாலோ லத்த பெத்த பெத்த காரியல ஏமனோ கூட தேவன் யோக சந்தோஷம் மனல நிலபடுது அப்போ எல்லாம் புரிஞ்சு கொள்ளுங்க அதெல்லாம் ஒரு நாள் அழிந்து போகும் அதெல்லாம் நம்ம விட்டு எடுக்கப்பட்டு போகும் మీరు బాగా అర్థం చేసుకోవాలి మరి ఒకనొక సమయం వచ్చినప్పుడు ఇవన్నీ కూడా పడైపోతాయి దేవుని యొక్క వాక్యం మనలో నిలుచుంటుంది యేసవ నమకులై వందటాలే పోదు అదువే ఒరు பெரிய సంతోషం ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమ పొందుకుంటే అదొక్కటే మనకు చాలు మన జీవితానికి హల్లెలూయా హల్లెలూయా మత్తయి పుస్తకం 5వ అధికారం 11:12 వాసిపోం మత్తయి పుస్తకం 5వ అధికారం 11:12 ఎన్నిమితం ఉంగలి నిందితు తుంబపడుతి பலவிதமான தீமையான மொழிகளையும் உங்கள் பேரில் பொய்யாய் சொல்வார்களானால் பாக்கியவான்களாய் இருப்பீர்கள் சந்தோஷப்பட்டு களி கூறுங்கள் பரலோகத்தில் உங்கள் பலன் மிகுதியாய் இருக்கும் உங்களுக்கு முன்னிருந்த தீர்க்கதரிசிகளையும் அப்படியே துன்பப்படுத்தினார்களே మరి దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది మత్తయి పుస్తకము 5వ అధ్యాయములో 11:12 వాక్యమును చూద్దాం నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు అలా పలుకునప్పుడు మీరు ధన్యులు
సంతోషించుడి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధికమగును ఇలాగని మీకు వారు పూర్వమునందున్న ప్రవక్తలను హింసించిరి ஆனா உங்களுக்கு குற்ற சாட்றதுக்குனே ஒரு கூட்டம் இருப்பாங்கன்னு மறந்துராதீங்க மரி மன ஆ தப்பு చేస్తుంటా పోవచ్చు కానీ మన మీద తప్పులు చేసేవారు అనేక జనాలు ఉంటారు మన మీద ఇనివేడింగ్ అదெல்லாம் నిర్వికణం சொல்லி బైబిల్ சொல்லல நீங்க సంతోషపడుங்கன்னு தான் బైబిల్ இருக்கு కానీ ఆ కార్యాలన్నీ కూడా మనము వాళ్ళకి నిరూపించుకోమని చెప్పలేదు ఆనా ఆ విషయాల్లో మనం దేవుడి కొరకు కాచుకొనడమని చెప్పాడు ఆయన మున్నాలే ఇంద దీర్ఘదర్శిని అంత మంది సెంజాంగన్ బైబిల్ இருக்கு మరి మనకంటే ముందు ఉన్నటువంటి దీర్ఘదర్శులు కూడా ఎంతో మంది అలా హింసలు పొందుకొని ఉన్నారు వారంతా యేసుక్రీస్తు అప్పుడు సెంజాంగన్ బైబిల్ இருக்கு మరి యేసుక్రీస్తు కూడా ఆ విధంగా చేశారు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది అదనల కత్తర్ పాత్తు పార్ అది గురించి మనం కవలపడతవేయిల అది ఆండుడి వేళ మరి ఆ కార్యములో మనకు విరోధంగా లేచినటువంటి ప్రతి ఒక్క మనుషులకి దేవుడే బదిలిస్తాడు కానీ మనం ఏ విధమైన కార్యం మనం చేయకూడదు యేసుక్రీస్తువే అంత అలవుకు అవంగ పన్నాంగ ఆనాలు కర్తరింద నాళిలే మరుబడి నేను సోల్రే యేసప్పా ఇక్కరా నీ సంతోషపడి కర్తరింద సూళలే ఒకనాల్ మార్చువార్ మరి యేసు ప్రభు కూడా మనకంటే ముందుగా ఎన్నో హింసలు శ్రమలు పొందుకున్నాడు ఆయన ఆయన పొందుకున్న విధానం బట్టే మనల్ని కూడా అన్ని కార్యాలు మనల్ని భరించమని దేవుడు చెప్పాడు హల్లెలూయా 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 ஒரு சகோதரியுடைய சாட்சியை குறித்து நான் ஒரு புத்தகத்தில் வாசித்தேன் மரி தேவன் யொக்க சேவகராலு ஆமே கொருக்கு ஒரு புத்தகத்தில் சாட்சி சூசார் ஐகாரு அந்த சகோதரி நார்த் இந்தியாவுக்கு ஊழிய செய்யும்படியாக வெளி மாநிலத்துக்கு ஊழிய செய்யும்படியாக ஆண்டவர் அவ கேட்டாலாம் மரி பைட ராஷ்டிரால உள்ளட்டுவண்டி அக்கட தேவன் யொக்க சேவ చేసేటువంటి ஒரு சகோதரி ஆமே ஏதாவது ஒரு ஆதிவாசிகள் மொழி தெரியாத ஒரு காட்டுக்குள்ள போய் நான் ஊழிய செய்யணும் ஆண்டவரே அப்படினு சொல்லி ஆண்டவர்ட்ட ஜெபம் பண்ணாலாம் మరి ఆమె దేవుని యొక్క దర్శనం ఏంటంటే దేవుని దగ్గర అడుగుతుందామే మాటలో భాష తెలియనటువంటి ఆది జనాలు ఆదివాసులు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మధ్యలో నేను దేవుని సేవ చేయాలని చెప్పి ఆమె దేవుని ప్రార్థిస్తుంది ఆమె దగ్గర కళ్యాణమే వేండాని సొన్నా ఆమె ఆమె జీవితంలో నేను పెళ్లి చేసుకోవాలని దేవునికి అప్పు చెప్పుకుంటుందామే అవంగ పెట్టోరు ఒకరు పిడిచి కళ్యాణం పని వచ్చాంగ కానీ వారి కుటుంబంలో ఉన్న వారి తల్లిదండ్రులు వారు ఒప్పుకోకుండా వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి ఒక అతని నుంచి ఆమెకు వివాహం చేయడం జరిగింది ఊళ్ళకి పోను నచ్చాన ఊళ్ళకి పోక ముడియదబడి తడుతు నెత్తిటాంగ మరి దేవుని సేవకి వెళ్ళాలని ఎంతో ఆశపడినప్పుడు దేవుని సేవకుడు వెళ్ళనవలేదు వాళ్ళు చర్చికి మట్టుందా అవళాల పోమడియం ఆ ప్రతి ఆదివారం చర్చికి మాత్రం వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చారు అంతే సరే వీటికి వందాల అవంగ కణవరు భయంకరమైన కుడిగారు మరి ఒకవేళ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఆమె యొక్క భర్త తాగుబోతు అతను సూళ్ళెల మారి ఇరుకు పరిస్థితులు అన్నీ కూడా తలకిందులైపోయి ఉన్నాయి ఆండుట జోముని జోముని అలువురా మరి దేవుని దగ్గర ఆమె ప్రార్థనలో కూర్చుని ఆమె కన్నీటి ప్రార్థన చేస్తూనే ఉండేది ఆమె అడవరైన వాళ్ళక కేకలే ఆండవరే అప్పుడున్నా మరి దేవుణ్ణి ఆమె అడుగుతుంది తండ్రి నా జీవితం ఇలా అయిపోయింది నేను ఈ విధంగా నేను అడగలేదని అడిగింది నాయన ఊళ్ళకి ఒప్పు కొడుతున్నాను ఆండవరేంట్రా తండ్రి నేను దేవుని యొక్క సేవకునని నేను అర్పించుకున్నాను కదా నా పరిస్థితి ఏంటని అడిగిందా దేవలామనంగ ఒక కార్యతల నా మాటేనే ఆండవరేం జోమంట్రా మరి ఆమె అడుగుతుంది నాకు నా జీవితంలో ఎందుకు ఈ మార్పులు ఈ కార్యాలన్నీ ఎందుకు అని అడుగుతుందామే ఆండు సొన్న కార్యని సంతోషమయ్యరు వసూళ్ళల మారం మరి దేవుడు ఆ సమయంలో ఆమెకి ఇచ్చిన బదులు ఏంటంటే నువ్వు సంతోషంగా ఉండి నీ కార్యాలన్నీ నేను మారుస్తానని చెప్పాడు ఒవ్వరు నాళం వారు కుడిచి 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 వీటిలో ఒరే చండ మరి ప్రతి దినము ఆ ఇంట్లో తాగుడు వల్ల ఆయనకి ఆమెకి గొడవలు అవుతూనే ఉండేవి కుడికిరదు మాత్రమే కుడిచిన వీటిలో ఫుల్లా వాంతి ఎడుతురు మరి త్రాగడం మాత్రమే కాదు తాగిన తర్వాత ఇంట్లో అంతా కూడా వాంతి చేసి అంత గత్తరు చేసేవాడు ఆయన రొంబ వేదనీయమైన కార్యం ఆమె ఎంతో కష్టపడి చాలా హింసలు పొందుకుందామె అక్కడ ప్రియమైన దేవ పిల్ల 5 వర్ణంగా కలితదు మరి దేవుని యొక్క బిడ్డలారా 5 సంవత్సరాలు జరిగిన తర్వాత ఒరు నాల్ కర్తర్ అవరే తొట్ట మరి ఒకే ఒక దినములో ఆ సహోదరుని ముట్టాడు దేవుడు ఓరు నాలుడి కణవరి కర్తర్ తొట్ట మరి ఆమె భర్తని దేవుడు ముట్టాడు ఒకే ఒక దినములో ఆవరు యేసు సొంత రచకరా ఏర్చుకొండ మరి ఆ సహోదరుడు దేవుని యొక్క రక్షణ పొందుకున్నాడు ఆయన అవరికి రెండువరం కుటుంబమాయి సభకి పోనారు మరి ఆ రెండు ఆ ఇద్దరు కలిపి భార్య భర్త ఇద్దరు కలిపి దేవుని యొక్క ఆలయానికి వెళ్ళడం మొదలు పెట్టారు ఇలాంత సంతోషతే అవరికి తిరుమ పెట్టుకుంటారు మరి ఏదైతే కోల్పోయిందో సహోదరి మరి మళ్ళీ తిరిగి కూడా దేవుడు గొప్పగా సంతోషం ఇచ్చాడు కుటుంబంలో కర్తరుడి కణవరుడు పేసిన నీ ఊళియతకు వరమేంటి చొల్లి మరి దేవుడు ఆ సహోదరుతో కూడా మాట్లాడాడు నువ్వు దేవుని సేవకు పిలుపు రావాలని చెప్పి రెండు వేరు ఒప్పు కొడుతూ ఊళియతకు సెలుగురార్గల్ నల్ల ఊళియతే అవర్గల్ చేదు వరుగురార్గల్ హల్లెలూయా మరి ఎప్పుడైతే మరి ఇద్దరు రక్షిపు పొందుకొని దేవుని యొక్క రక్షణ పొందుకున్నారో దేవుని యొక్క సేవలో వారు దేవుని ఆరంభించారు వారు ఒరువేళ ఆండుడి తిట్ట నమకు తెలియదు
మరి అదే విధంగా మన జీవితంలో కూడా దేవుని చిత్తం ఏముందో మనకు తెలియదు. కడిసి వరకు మనం ఈ సూళ్ళలే ఇరుక మాటంగ్రద మరందరాదింగ. మరి చివరి వరకు కూడా దేవుని యొక్క కార్యములో మనం నిలబడాలని మనం గుర్తుపెట్టుకోవాలి. సూళ్ళలే కర్తర్ మార్చి తరువార్. కార్యములు దేవుడు మార్చేవాడు ఉన్నాడు ఆయన. నమ వాళ్ళకిలే కర్త பெரிய జయతే వైతిరుగరార్. హల్లెలూయా. అదే విధంగా హల్లెలూయా. దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. సంతోషంగా ఇరుంగ. హల్లెలూయా. పక్కన పాదు சொல்லுங்க ఎప్పుడు సంతోషంగా ఇరుంగ சொல்லுங்க பார்க்கலாம். పక్కన ఉన్న వార్త చెప్పండి ఎప్పుడు మీరు సంతోషంగా ఉన్నారని చెప్పండి. కడిసియా గాండో சொல்லுகிற కార్యం యోవాను 17వ అధికారం 4వ వచనத்தை நாம் வாசிக்க போகிறோம். யோவான் 17வது அதிகாரம் 4வது வசனம். இயேசு கிறிஸ்து கடைசியாக அவர் ஜெபிக்க சொன்ன காரியம், பூமியிலே நான் உம்மை மகிமைப்படுத்தினேன், நீர் எனக்கு செய்யும்படி நியமித்த கிரியைகளை நான் செய்து முடித்தேன். மர் 17 லாஸ்ட் 5வ காரியம் நான் சொல்ல போறோம். யோவான் புத்தகம் 17வ அத்தியாயம் 4வ வாக்கியம். చేయుటకు நீ எனக்கு இச்சின பணி நான் సంపూర్ణంగా நிறைவேర్చితిని భూమి మీద నిన్ను మహిమపరిచితిని. నమకు ఆండర్ వచ్చిరికర కడమే నామ చేదు ముడికను. మరి దేవుడు మన కొరకు ఏ కార్యమైతే ఇచ్చాడో ఆ కార్యం మనం సంపూర్ణంగా చేయాలి. మనం యేసుక్రీస్తు సొన్నారు ఆండర్ నాకు ఎన్నెన్న కార్యత సొన్నారో అది నా చేదు ముడిచేని చెల్లి. మరి తండ్రైనటువంటి దేవునికి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఏ కార్యం అప్పచెప్పాడో ఆ కార్యం అంతా కూడా ఆయన సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఆయన భూమిలో ఎల్లార్కు ఒక కడమని చెల్లి కర్తర్ వైతిరుకర. మరి ఈ భూమి మీద ప్రతి ఒక్క మనుషులకి దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క బాధ్యత ఇస్తాడు. దేవుడు ఆండర్ సొన్న సువిశేష అరివిపదు ఉంగులకు కడమై అంటే దేవుని చెల్లిగరా. మరి ఒక్కొక్కరికి దేవుని యొక్క సువార్తను ప్రకటించడం మీ బాధ్యతని దేవుడు చెప్తున్నాడు మనకి. పెట్టోరుకు చేయవేండి కడమై ఉండు. అలాగే తల్లిదండ్రులు చేయాల్సిన కార్యం మనకు ఒక బాధ్యత ఉంది. పిల్లలు పెట్టోరుకు చేయవేండి కడమై ఉండు. అలాగే పిల్లలు తల్లిదండ్రులు చేయవలసిన కార్యములు ఉన్నవి. దయచేసి నాం దేవునికాగ చేయవేండి ఒక సిల కడమై కర్తర్ వైతిరుకరా. మరి అదే విధంగా మనం కూడా దేవునికి ఏమైతే మన కార్యం చేయాలో ఆ కార్యం దేవుడు మనకి ఇచ్చున్నాడు. ఆయన నీ చేయవేండి ఒక సిల కార్యతే చేదు ముడికను దేవుని విరుముగరా. మరి దేవుడు నువ్వు ఏ కార్యమైతే నువ్వు చేయాలో కూడా దేవుడు ఆ కార్యంగా నువ్వు చేయడానికి నువ్వు ఇష్టపడాలి. ఆండవర్ కల్వారి సిలువకి సిలువకు మునుపదాక ఎల్లాం నాన్ ముడిందదండి దేవుడు సున్నారు. మరి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన ఆ కల్వరి సిలువకి వెళ్లే ముందే తండ్రి నేను అన్ని కూడా సమస్తం నీకు నేను చేస్తున్నానని చెప్పి దేవుడికి వాక్కు. దేవుని ఒక వేళలో వైతిర్పారండి చెన్నాల ఆ వేళలో నీ దేవునికి ఒక కార్యతే నీ చేయవేండు. మరి దేవునికి నిన్ను ఒక పాత్రంగా నిన్ను ఎంచుకొని నీకు ఒక కార్యం అప్పచెప్పాడు ఆ కార్యం నువ్వు నెరవేర్చాలి. దేవుడికి ఉంగలి కర్తర్ ఎంత వీటిలో వైతిరుగరాలో అంత ఇడతలో ఉంగలికి ఒక సిల కార్యంగా ఉండి అది నీకు చేదు ముడికను. మరి నిన్ను ఏ కుటుంబం లేదు నీ పంపించాడు ఆ కుటుంబానికి నువ్వు చేసిన కార్యం నువ్వు చేసి పెట్టాలి. నువ్వు ఎలా ఉంటే యేసుక్రీస్తు చేదు ముడితది పోల కర్తర్ ఉంగలికి చెల్లి వైత కార్యంగా నీ చెయ్యను. మరి ప్రతి కార్యంలో యేసు ప్రభు ఏ విధంగా మనకు ముందు మాదిరిగా ఉన్నాడు ఆయన అదే విధంగా మనం మన కార్యంలో మనం చేసి ఉండాలి. కర్తర్ సభయలో ఉన్న వైతురుగా అంత సభయలో నీకు ఎన్నో చెయ్య వేణుమో అంత కార్యత నీకు చేదు ముడిక కర్తర్ విరుంబగిరా. మరి దేవుడు నిన్ను ఒక మందిరంలో నియమించినప్పుడు ఆ మందిరానికి నువ్వు ఏ కార్యం చేయాలనుకున్నావు ఆ కార్యం నిన్ను చేయాలి. నువ్వు దేవుడి కొరకు కాలంగా పోయి కొండ్రుకున్నది ఆనా దేవుడికాయ చేయ వేండే కార్యత నీకు చెయ్యను. మరి జరగవలసిన సమయం అంతా కూడా అయిపోతుంది. దేవుడి కొరకు మనం చేయాల్సిన కార్యం మనం దేవుడు చేయాలి. అపొస్తలుల 20వ అధికారం 24వ వచనం చెల్గిరదు. ఆగిలం అవిగల్ ఒండే కొరత కవలైపడేన్, ఎన్ ప్రాణని నాన్ అర్మియాగ ఎన్నెన్ని ఎన్ ఓటతే సంతోషతోడు ముడికో, దేవునుడే కృపయిన్ సువిశేషతే ప్రసంగం పన్నుబడియాగ, నాన్ కర్తరాగి యేసుకృష్ణుడతిల్ పెట్ర ఊళియతే నిరవేట్ర విరుంబుగిరేన్ ఎన్ వేద సొలదు. మరి దేవుని యొక్క వాక్యము అపొస్తల పుస్తకం 20 అధ్యాయం 24వ వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది. అయితే దేవుని కృపా సువార్తను గురించి సాక్ష్యం ఇచ్చుటయందు నా పరుగు నేను ప్రభువైన యేసు వలన పొందితిని, పరిచర్యను తుదిముట్టించే వలన నా ప్రాణము నాకెంత మాత్రం ప్రియమైనదిగా నేను ఎంచుకోనలేదు. పరిశుద్ధ పౌలు సొలుగురా ఎనకు కట్టుగలు ఉపతరంగులు వేదనలు ఆన ఆండోర్ కైలను పెట్ట నా ఊళియతే నన్ను నెరవేర్చ విరుముగిరేనండి సొలుగురా. మరి దేవుని యొక్క అపోస్తలు అనేటువంటి పౌలు ఆయన చెప్తున్నాడు దేవుడిచ్చినటువంటి కార్యం ఏ కార్యం కూడా ఆయన వదలకుండా ప్రతి ఒక్క కార్యం ఆయన దేవుని యొక్క కార్యం చేస్తున్నాడు. దేవుని మీద సభయులు వైతురు పరండిస్తున్నా నామాయి వరవులై దేవుని ఆయన కొండదు వైతిరుకరా. హల్లెలూయా. దేవుని యొక్క ఆలయంలో మనం ఉంటున్నామంటే అది మనంగా వచ్చింది కాదు, దేవుని యొక్క కృప ద్వారా మనం దేవుని యొక్క ఆలయంలో మనకు వచ్చున్నాం. కర్తరింద నాళ్ళిలే నమ్మై కొండు వందరు పారండిస్తున్నా ఆండవు నమ్మై కొండు చేయ వేండి ఒక సిల కడమైల్ కర్తరు ఉంగులై కొండు వైతిరుకరా. మరి దేవుడు మన కొరకు కొన్ని కార్యం నియమించాడంటే ఆ కార్యం మనం నెరవేర్చే వరకు దేవునితో మనం ఉండాలి. ఉంగలాల్ ముడిందదే నీంగల్ దేవునికి చేయంబోదు దేవునా నమ్మలాల్ ముడియాద కార్యతే దేవుడు నమ్మకాయ చేయవార్. మనం మనకిచ్చిన కార్యం మనం దేవుని కొరకు మనం చేసినప్పుడు మన వల్ల కాని కార్యం కూడా దేవుడు మన పక్షాన చేస్తాడు. ఆయన చిన్న కార్యమా ఇరుందాలు పెరియ కార్యమా ఇరుందాలు నమ్మాల్ ముడిందది నాం దేవునికాయ చేయంబోదు నమ్మాల్ ముడియాద కార్యతే అవ నమ్మకాయ చేయవార్.
మరి అది చిన్న కార్యం అవ్వచ్చు పెద్ద కార్యం అవ్వచ్చు ఏ కార్యమైనా సరే మన వల్ల అవిని కనుక మనం చేయాలి అవలేనప్పుడు దేవుడు ఆ కార్యం నిర్వహిస్తాడు ఆయన కడైసియా 1 తీమోతి 6వ అధికారం 12వ వచనం వేదం చెల్గరుది విశ్వాసతి నల్ల పోరాటతే పోరాడు నిత్య జీవని పట్టుకొల్ అదర్కాగవే నీ అలైకపటాయ్ అనేక సాక్షులకు ముందాగ నల్ల అరికే పండువరణమై ఇరుకరార్ మరి చివరగా దేవుని యొక్క వాక్యం మనకి ఈ విధంగా సెలవిస్తుంది 1 తీమోతి పుస్తకము 6వ అధ్యాయము 12వ వాక్యము విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడుము నిత్య జీవం చేపట్టుము దాని పొందుటకు నీవు పిలువబడిన అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకొలు ఒప్పుకొను నల్ల పోరాటద పోరాడనుంచి వేదతలే పార్కరో మంచి పోరాటం పోరాడగల కొరకు ఈ కార్యం మనకు చెబుతుంది నమకుల్ల ఇరుకున్న నిత్య జీవనే నా విట్టవడకూడదు ఇంద నిత్య జీవన్ పరలోకத்துக்கு செல்கிறது మరి ఆ నిత్య జీవం అనేది పరలోక రాజ్యానికి సంబంధించిన నిత్య జీవం అది ఏనవే ఆండుడే సమూహத்துல வந்திருக்கிற దేవపిల్లై ఉంగల్ కడమయే చేయింగ దేవుని అదర్కన ప్రతిఫలన తరువార్ మరి మీరు మాత్రమే దేవుని యొక్క బాధ్యతని ఏ కార్యమైతే మీకు దేవుడు ఇచ్చినాడో ఆ కార్యాన్ని మీరు నెరవేర్చినప్పుడు దేవుని యొక్క నిత్య రాజ్యంలో మనం ప్రవేశించగలము అడేగ సాక్షులకు ముందుగా నల్ల అరికే పండుగరవనా ఇరుక வேண்டும் అంటే చెల్లి వేదతలే పార్కరోం మరి అన్ని మనుషుల దగ్గర కూడా మనం మంచి సాక్షి మంచి పోరాటం పోరాడమని దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది మనది అరికే వందే ఎలా ముందాగ విశ్వాసముల్ల అరికయా ఇరుక வேண்டும் మనం చేసేటువంటి కార్యం కూడా మనం మాట్లాడే మాటలు అందరూ ముందు మనల్ని ఒప్పుకునే విధంగా ఉండాలి జపిపోదు నల్ల జోమనువం ప్రార్థన చేసే సమయంలో మంచిగా ప్రార్థన చేయాలి చర్చికి వరుంబోదు నల్ల వరువం దేవుని యొక్క ఆలయానికి వచ్చేటప్పుడు మంచిగా వస్తాం అన్న వాయిలందు వర వార్తలు వంద అవిశ్వాసమైన వార్తలు నల్ల అరికే వరాదు కానీ అనేక సమయంలో మనం మాట్లాడేప్పుడు అవిశ్వాసంతో మనం మాట్లాడుతూ ఉంటాం ఉంగ సాక్షి పాత మట్టంగ యేసువే ఏర్చుకొల్లను మరి దేవుడు మనలో ఉన్నటువంటి సాక్షిని బట్టే ఎదుటి వారు దేవుని పొందుకునే విధంగా ఉండాలి ఉంగల పాత్తు అవంగ యేసువే ఏర్చుకొండి సభకి వారను మరి మన ఒక నడవడికను బట్టి యేసు ప్రభుని వారు పొందుకోవాలి இந்த காரியங்களை கர்த்தர் செய்ய உண்மையுள்ளவராக இருக்கிறார். மரி தேவடிச்சிட்டுவண்டி ஐந்து காரியமே கூட தேவுடு நிஜமாவே நிறைவேற்றிய தேவுடுகா உண்டாய் ஆயன. ஹalleluya. ஹalleluya. சத்தமா சொல்லுங்க ஹalleluya. 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 இயேசுவின் ஜெபத்தை போல நாம் ஜெபிப்போம். பிரபுவின் இயேசு கிறிஸ்து ஏ விதங்க ஐதே அன் பிரார்த்தించాడో அதே பிரார்த்தனை మనము பிரார்த்திச்ச வரை கொண்டாய். கண்களை மூடி நாம் ஜெபமுனோமா. கண்ணை மூసుకొని మన பிரார்த்தனைக்கு பேசுதாம். ஸ்தோத்திரிக்கிற கர்த்தாவே மை துதிக்கிறோம் ஸ்தோத்திரிக்கிறோம் ஆண்டவரே இந்த மாலை வேளைக்காக நாங்க நன்றி செலுத்துகிறோம். స్తోత్రములు తండ్రి ప్రభువైన యేసుక్రీస్తు నామములో తండ్రి ప్రభు ఈ సాయంత్ర సమయంలో మీకు వందనములు చెల్లించుకున్నాం తండ్రి ఆండవరే ఉమ్ముడే జపతే పోల నాగలు జపికేని కృపయ తాంగ ప్రభువా మీరు చేసినటువంటి ప్రార్థన వలే మాకు ప్రార్థించే శక్తిని ఇవ్వండి తండ్రి ప్రభువా ఇగ వాళ్ళకి ఉన్మయాన అన్బ తాంగ ఆండవరే తండ్రి మా జీవితంలో నిజమైన ప్రేమను మాకు దయచేయండి తండ్రి ఆండవరే ఉమ్మే నేసికం ఎంగ్లోడు కూడ పరందరు నేసిక ఉన్మయాన అన్బ తాంగపా తండ్రి మిమ్మల్ని ప్రేమించే విధంగానే తండ్రి ప్రభువా మా కూడ ఉన్న వారిని కూడా ప్రేమించే విధ శక్తిని మాకు దయచేయండి తండ్రి తీమెను విలేకి కాతుకొల్లబడియాగ ఆండవరేకి కృపయ చేయండి ఆండవరే తండ్రి ప్రతి ఒక్క కీడు నుంచి మమ్మల్ని కాచి కాపాడండి తండ్రి ప్రభు ఈ ఉలగతలో నాంగ నిర్కరా ఆండవరే ఎప్పుడు పోవం ఎప్పుడు వరోన్ తెలియల అనా నింగ దాంగలకు పాదుగావలార్ వలదుపురం ఇడదుపురం నిర్పీరాగ ఆండవరే తండ్రి ఈ లోకములో ఎంతో కీడుతో నిండున తండ్రి ప్రభు నాయన మేము ఎక్కడికి వెళ్ళినా కూడా మీ కృప మీ దయ దాక్షిణ్యంతో మమ్మల్ని నడిపించండి తండ్రి మూడవది ఆండవరే వాళ్ళకి విశ్వాసం అధికరిక కృపయ తాంగ ఆండవరే తండ్రి మా జీవితంలో విశ్వాసములో అధికంగా మమ్మల్ని పెంపొందించి బలపరచండి తండ్రి ప్రచరణలు వరుంబోదు పోరాటాలు వరుంబోదు విశ్వాసులంగా సోந்து పోరే ఇంకా వాళ్ళకిలను విశ్వాసత వర్తికబడనివీరాగ తండ్రి సమస్యల శోధనలు వేదనలు ఉన్నప్పుడు తండ్రి ప్రభువా మా విశ్వాసం తగ్గిపోకుండా తండ్రి ప్రభువా విశ్వాసములో అధికంగా మమ్మల్ని బలపరచండి తండ్రి ఎప్పుడూ సంతోషమై ఇరుక కృపయ తాంగ నాలవది నడందాలు నడకవటాలు కిడచాలు కిడకవేటాలో ఇంక వాళ్ళకిలు ఎప్పుడూ నాకు సంతోషమై ఇరుక కృపయ తాంగ ఆండవరే తండ్రి మరి అదే విధంగా తండ్రి ప్రభువా మా జీవితంలో మేము అనేక కార్యములు మేము పొందుకోపోయినా కూడా తండ్రి నిత్యము సంతోషంతో ఉండే విధంగా మాకు సహాయం చేయండి తండ్రి ఇంక సంతోషద పిశాసు ఒరు నాలుకు ఎడక ముడియదు నీంగ కూడా ఇరుకపా తండ్రి మా సంతోషమును సాతాను శోధించుకుంటా తండ్రి ప్రభువా సాతాను దొంగిలించుకుంటా తండ్రి ప్రభువా ఈ నిత్యము మీరు మాకు తోడే ఉండండి తండ్రి కడిషియా ఆండవరే ఇక వాళ్ళకిల నాంగ చేయ వేండియ కడమేగల్ నింగ ఎంగలుకు ఎన్న వచ్చిరికలో అద చేయ కృపయ తాంగ ఆండవరే చివరగా తండ్రి ప్రభువా మాకు ఇచ్చినటువంటి తండ్రి ప్రతి ఒక్క బాధ్యతను కూడా తండ్రి ప్రభువా మరి చివరి వరకు పోరాడేటువంటి శక్తిని మాకు దయచేయండి తండ్రి ఇది పార్తుకొండిరుకుర ఒవ్వొరువేం కర్తని ఆశీర్వదిపీరా తండ్రి కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డలని మీరు ఆశీర్వదించండి తండ్రి ఎంద తేవేకగా కన్నీరోడి జెబికరారోడి వాళ్ళకిల ఒక అద్భుత నడకడం దగపనే తండ్రి వారి ఏ అవసరం కొరకైతే ప్రార్థిస్తున్నారు తండ్రి వారిని మీరు బలపరచండి తండ్రి ఒవ్వొరువని ఆశీర్వదించుప్ప ప్రతి ఒక్కరిని పేరుపైన మీరు ఆశీర్వదించండి తొడంది నిన్ను నడతువీరాక మీరు మమ్మల్ని ఆరంభించండి తండ్రి యేసువి నామమున జపంగా ఎలుపిదావే ప్రభు యేసుక్రీస్తు నామమున అడిగి కోరుచున్నాం తండ్రి ఆమేన్ కర్తృంగలి ఆశీర్వదిపార హల్లెలూయా హల్లెలూయా సత్తమ సోలంగ హల్లెలూయా హల్లెలూయా